ఎక్కువగా బాలకృష్ణ గారు అంటే మీకు బాగా ఇష్టం. మెగా ఫ్యామిలీ అంటే కొంచెం ఎందుకు మీకు ఇష్టం ఉండదు? ఎవరు చెప్పారండి మెగా ఫ్యామిలీ కంపేర్ చేసుకుంటే? అదేం లేదు సార్. లేదా? బాలకృష్ణ గారు తన సొంత ఫ్యామిలీ మెంబర్గా ఆయన రిసీవ్ చేసుకున్నాడు నన్ను. ఓకే. మెగా ఫ్యామిలీ అనే తలకే అంటే మీ ఉద్దేశంలో క్యాస్ట్ క్యాడర్గానో లేకపోతే ఇలాగానో అని అనుకుంటారేమో కానీ మా క్యాస్ట్లో క్యాస్ట్ వాళ్ళకి ఎవరు ఏమీ చేయరండి. సేమ్ వాళ్ళని అవతలలో నీడు దోసేయటం వాడిని దోసేయటం తప్పితే అంటే ఎందుకంటున్నానంటే నన్ను చాలామంది కూడా అలానే క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోల చుట్టూ తిరిగేసి మా భరద్వాజ్ అని ఆయన అనేవాడిని ఒకప్పుడు నేను, అది కాదులేనా ఇదిలే అని. కానీ తర్వాత నాకు కూడా ఆయన వేవే వచ్చేసింది. అంటే ఈరోజు ఉండే చాలామంది ప్రొడ్యూసర్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంటారండి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో డేట్ల గురించి లేకపోతే దాని గురించి. నేను అవి చేయలేను. ఫస్ట్ నేను ఏ ఆర్టిస్ట్కి లేకపోతే ఏ టెక్నీషియన్కి ఎవరికి సింగిల్ ఎన్పి నేను ఎగ్గొట్ల. నేను మాట్లాడుకున్న రూపాయి కరెక్ట్గా మాట్లాడుకున్నా కరెక్ట్గా ఇచ్చా ఈరోజు వరకు ఇండస్ట్రీలో. స్టిల్ ఈరోజు వరకు నా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు బాలకృష్ణ గారి దగ్గర ఆ పర్ఫార్మెన్స్ అవసరం లేదండి. అసలు ఆ పర్ఫార్మెన్స్కి ఇష్టపడ్డ ఆయన. ఏదన్నా ఉంటే సూటిగా నిర్మోహంగా క్లియర్గా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడుకుంటే మన సినిమా మనం. నేను బాలకృష్ణ గారితో కూడా నా సినిమా ఎంతవరకు నాదాని ఎంతవరకు ఉంటుంది తప్పితే వేరే డిస్కషన్లో వేరే ఇవ్వ ఉండవు. ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా మాట్లాడాల్సి ఉంటే నిజంగా ఆయన దగ్గరికి అందరూ వెళ్ళి ఎవరు చెప్పలేరు సార్, చెప్పే ధైర్యం చేయరు ఫస్ట్. కానీ ఎందుకో బాలకృష్ణ గారు మాత్రం నాకు ఆ పర్మిషన్ ఇచ్చేయండి, ఏదన్నా ఉంటే నేను వెళ్ళి బాబు గారు మీతో మాట్లాడాలా అంటే ఏం చెప్పగలిగాడు గారు అంటే అది కాదు బాబు ఇండస్ట్రీ కొరకు ఇదేదో చేస్తే బాగుంటుందో లేకపోతే అది అని చెప్తే ఆయన కన్విన్స్ అవుతారండి. ఓకే. కానీ ఆ చెప్పే ధైర్యం ఎవరు చేయరండి ఆయన దగ్గరికి వెళ్ళి. నాకు ఆ చనువు మాత్రం ఉంది. సమస్యల గురించి చెప్పేదానికి చనువు ఉంది, లేకపోతే ఫైనాన్షియల్గా ఏదన్నా ఎవరికైనా హెల్ప్లు వీటిని గురించి అడిగినా కూడా చనువు ఉంది. ఆయన ఎప్పుడూ రెస్పాండ్ అవుతాడు. అది నచ్చకపోతే కూడా ఆయన లాగడండి. చాలామంది లాగుతుంటారు, ఇంకా అసలు కిలోమీటర్ల కొద్దీ లాగుతారు. ఆయన విత్ ఇన్ సెకండ్లో కళ్యాణ్ గారు నా ఇది నాకు నచ్చలేదు నేను చేయనండి దయచేసి మళ్ళీ నన్ను దీని మీద డిస్కస్ చేయొద్దు అంటాడు. అతని గ్రేట్నెస్ అది. ఇంకా మెగా ఫ్యామిలీతో లింక్ అంటే అదేం లేదు సార్. జెన్యున్గా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. నేను ఎవరికీ బాకీ లేనన్నాను, కానీ నా ఇంటెలిజెంట్ సినిమా టాపిక్లో ఒక ఇన్సిడెంట్ ఉంది చెప్తా. ఓకే. అలాగే మెగా ఫ్యామిలీలో నేను చేసిన సినిమాలు వరుణ్ తేజ్తో చేశా. నాగబాబు అన్నయ్య అంటే నాకు బాగా ఇష్టం, ఆయనతో నాకు బాగా అటాచ్మెంటు. వరుణ్ మా అబ్బాయే అనుకునే ఫీల్ అయ్యా. నా కొడుకు పేరు కూడా వరుణే, వాడిని హీరో చేద్దామని చూస్తున్నాను. అలానే వరుణ్ తేజ్ అంటే నాకు బాగా ఇష్టం. అందుకనే మా డైరెక్టర్ గారు కూడా ఇంత అవసరం లేదండి అన్నదాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ గ్లామరైజ్ చేసి చేశారు. నేను దాంట్లో 7 కోట్లు బాగుంటే నేనేం ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా రియల్గా చెప్పాలంటే మా వరుణ్ తేజ్కి రెమ్యునరేషన్ కూడా నా ముందు సినిమా కంటే కూడా నేను ఎక్కువ ఇచ్చా, నా తర్వాత సినిమా కంటే కూడా నేను ఎక్కువ ఇచ్చా. ఇలా అనుకోని అలా ఇచ్చా. ఆ తర్వాత మళ్ళీ నా వరకు నేనేం ఫీల్ అవుతానంటే నేను పర్ఫెక్ట్గానే చేశాను కదా, వాళ్ళ సైడ్ నుంచే రెస్పాన్స్ వస్తుందని నేను ట్రై చేస్తాను. సరే తర్వాత ఏదో 2-3 సార్లు అనుకున్నాం చేద్దాం, ఇంకా కాంబినేషన్ కుదరలేదు, ఇంకా అంతే. నేను ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి నాకు నష్టం వచ్చింది కదా, నేను ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఏ సినిమాకి నష్టం వచ్చినా తర్వాత వెళ్ళి నాకు నష్టం వచ్చింది సినిమాలు చేయమని నేను. ఇంకా మా సోదరుడు వినాయక్తో ఎప్పటి నుంచో సినిమా చేద్దామనే కోరిక, అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యి ఇదైంది. ఇంటెలిజెంట్ అది నిజంగా అతన్ని బాగా నిరుత్సాహపరిచింది నాకు. నేను మొదటి నుంచి సబ్జెక్టులో నేను చెప్తానే ఉన్నాను,
సరే టైం దాన్ని ఎవరేం చేయలేరు. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కూడా నాకు ఆ హీరో ఓవర్సీస్ రిలీజ్ చేయొద్దని ఆపాడు. ఆ రోజుకి అతనికి బయట ఇచ్చే రిమ్యునరేషన్ కంటే ఎక్కువ అయితే నేను మా హీరో డైరెక్టర్ దగ్గర నేను మాట్లాడా. ఇంకా సరే ఎందుకులే పోనీలే అన్నా, ఎందుకంటే వినాయక్ ఏం చెప్తే అది చేస్తా నేను. అలాగా కొంత పెండింగ్ అయితే కూడా నేను రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా పంపించా డబ్బు. పంపించి నేను చెప్పా, ఏమయ్యా నువ్వు ఇన్కమ్ నేను బయట ఇవ్వాలా, ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే, ఇన్ని కోట్లు బాగొట్టేసా, అసలు కనీమీన అంత బాగొట్టా సినిమాలు మొత్తం నా ఓన్ రిలీజ్ చేసి. అయితే నాకు ఇప్పుడు కూడా ఏమి లేదండి, ఎందుకంటే నా బ్రదరు ఆడు సినిమా మా వినయ్, నేను ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాడు. ఒక తప్పు రాంగ్ స్టెప్ నేను ఈరోజుకి కూడా మేమిద్దరమే, నాకు నా సొంత బ్రదర్ కంటే ఎక్కువగా ఉంటాం మేమిద్దరమే. అతను నాకు అదే గౌరవిస్తాడు, నేను అలా నాకంటే ఎక్కువ మా వాడు ఫీల్ అయ్యాడు. సంవత్సరం రోజులు మనిషి అవ్వలేకపోయాడు మా అన్నయ్యకి ఇలాగా జరిగిందే ఇది అని. నేనే వెళ్ళి వాడికి ప్రతి రోజు చెప్పాడు, వినయ్ ఏంటి రా నువ్వు చేయి మళ్ళీ. నేను ఇమ్మీడియట్గా బాలకృష్ణతో సినిమా చేసేదాన్ని బాలకృష్ణ గారు ఒప్పుకున్నారు. సరే తనే కథ ఏదో అంటే తను సాటిస్ఫై అవ్వటంలా. అలాగా ఇది తప్పితే మెగా అంతే ఈ రెండు ఇన్సిడెంట్లు. చిరంజీవి గారు నేను ఏ రోజు కూడా పోయి సినిమా చేయమని అడగలేదండి, అడగలేదు. నేను అడగను నిజంగా, ఆయన కళ్యాణ్ లాంటి వాడికి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని నిజంగా అనిపించి చేస్తే డెఫినెట్గా ఇంకా అంతకంటే అదృష్టం లేదు. కానీ చరణ్ బాబు ఈజ్ గ్రేట్ అండి, నాకు తనే కళ్యాణ్ గారు మనం కలిసి ఒక సినిమా చేద్దాం సార్, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ అని చెప్పి నాకు అతను భరోసా ఇచ్చాడు. కానీ దాని తర్వాత నేను ఎప్పుడు దాన్ని పట్టుకొని పెట్టి, ఎందుకంటే అక్కడ ఒక లిస్టు తయారైపోయి సినిమాలు ఉంటున్నాయి, ఇప్పుడు మనం పోయి దూరి మధ్యలో దూరి ఏంటి. కాకపోతే అరవింద్ గారు నన్ను బన్నీతో సినిమా చేయించాలని మాత్రం రెండు మూడు సార్లు కూర్చొని పెట్టి ఇది చేశాడు. దాంట్లో చిన్న నాన్సింగ్ ఒకసారి గౌతమ్ మేనంత ఒక ప్రాజెక్ట్ అనుకొని అంతా దిగటం అయింది. అయిన తర్వాత మళ్ళీ గౌతమ్ మేననే మళ్ళీ తర్వాత వచ్చి నేను చేస్తానండి అని అనటంతో నా మనకు చిరాకేసి మనం వీడిని నేను తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా అన్నాడు అని చిరాకేసి నేను మారేశాను. ప్రాజెక్టే లేకుండా పోయింది.